ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. వీళ్ళ మాట్లాడేది మూడేళ్లు కాలే మనం వచ్చి, మీరేమో 45 ఏళ్ళు ఒకళ్ళు, 17 ఏళ్ళు ఇంకొకళ్ళు. మరి 60-62 ఏళ్ళ దరిద్రం మూడేళ్ళ మొత్తం పోయేది ఉండేనా? 60-65 ఏళ్ళ గబ్బు మూడేళ్ల మొత్తం దుషేయచ్చా? సాధ్యమైతుందా? మీరు పోయేటప్పుడే మనం అల్లావుద్దీన్ అద్భుతం దీపించిపోయారు మనకు. ఉఫ్ అనగానే మొత్తం మాయమైపోయింది అందుకు. చూమంతర్ అనగానే మొత్తం పెద్దపల్లి అంతా ఎక్కడం తెల్లారి వరకే బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఎదిగిన నగరంగా అయిపోయినందుకు ఏమైనా ఇచ్చిపోయినరా వీళ్ళు? అరే నా తెలుగు అడుగుతా, వీళ్ళకి మాట్లాడుతుంది కన్నా కనీసం ఇచ్చేదని అనిపించాలి. ఇవాళ మాట్లాడే ఈ నాయకులు నిన్న ఇవాళ ఊసిపడ్డారా వీళ్ళు ఆకాశం దగ్గర? ఇది వరకు లేరా వీళ్ళు? 45 ఏళ్ళు ఒకళ్ళు, 17 ఏళ్ళు ఒకళ్ళు. మరి మీరే ఉద్ధరించి ఉంటే, మీరే పని చేసి ఉంటే మా పెద్దపల్లిలో రోడ్లు ఎందుకు బాగలేవు, మోరీలు ఎందుకు బాగలేవు? ఇవాళ నేను వచ్చి 50 కోట్లు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందో దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. వీళ్ళే ఉద్ధరించి ఉంటే, వీళ్ళే పని చేసి ఉంటే ఇంకా మన జిల్లాలు మన పట్టణాలు ఎందుకు వెనకబడిపోయి ఎందుకు మార్చిపోయినట్టున్నాయో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఎవరైతే ఇసుక పడుతున్నారో మన మీద, జానారెడ్డి గారు కానీ షబ్బీర్ రెడ్డి గారు కానీ పెద్దలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగిన మహానుభావులు, వాళ్ళు వచ్చి ఇవాళ మమ్మల్ని ఎక్కిరిస్తుంటే నేను ఒకటే అడుగుతున్నా, మరి 60 ఏళ్ళు మీరేం చేసిండ్రు? గుడ్డిగాడిలా పళ్ళు తోమిన్రు ఆనాడు? ఆనాడు చేసిందేమి లేదు. ఇవాళ మళ్ళీ వచ్చి మూడేళ్లలోనే ఇన్ని పనులు చేస్తున్న ముఖ్యమంత్రి మీద మాటలతో దాడి చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తూ, రకరకాలుగా ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు కళలో కూడా ఊహించిన విధంగా ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించినారు. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు సోదరులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చెప్పినట్టు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఆయకట్టునైతే గోదావరి జలాల ద్వారా, 83 ద్వారా, 86 ద్వారా ఏ ఆయకట్టునైతే స్థిరీకరించాల్సి ఉందో, స్టెబిలైజ్ చేయాల్సి ఉందో దాని విషయంలో మీ ఎవ్వరు కూడా ఏ రంగు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కూడా ఏం చెప్పినా, ఇంకెవరు ఏం చెప్పినా పట్టించుకునే అక్కడ కూడా లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా మీరు ఊహించిన విధంగా జిల్లా కేంద్రాన్ని చేసినారో అదే రకంగా ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వమే తీసుకుంటుంది, తప్పకుండా చేసి తీరుతుందని చెప్పి కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.